you <music> సదాశివ సమాభం శంకరాచార్య మధ్యమం విధుశేఖర భారతి పర్యంతం వందే గురు పరంపర రామాయే రామ భద్రాయే రామచంద్రవేదసే రఘునాథయ నాదయ సీతాయపతే నమ ఈ రామాయణంలో మనం నేర్చుకోవడానికి మన దైనందిక జీవితానికి కావలసిన చిన్న చిన్న విషయాలు మనం నేర్చుకున్నా కానీ సమాజంలో మనకు ఒక మంచి గుర్తింపు వస్తుంది అంటే ఈ సహజంగా మనుషుల్లో ఉన్న గుణాలే ఇవి చాలా పెద్దవి కష్టమైనవి కాదు అంటే మనం రామాయణం నుంచి అనేటప్పటికీ రాముళ్ళలాగా మనం ఉండగలుగుతామా అండి సీతమ్మలాగా మనం ఉండగలుగుతామా అండి అన్న ప్రశ్నలు మనకు వస్తాయి చాలా చిన్న విషయాలు అంటే మన మనకు బేసిక్ అంటారు కదా ఏదంటే మొట్టమొదటి ఒక మనిషి అన్న వాడికి ఉండాలో ఆ గుణాలే రామచంద్రమూర్తిలో ఉన్నాయి చాలా పెద్ద ఏమి లేవు తాను ఏవో తపస్సు చేసి సంపాదించిన గుణాలు కావు ఓ మనిషికి క్షమాగుణం ఉండాలంటారు అది మన పెద్ద గుణమా అండి అది అందరికీ ఉండాల్సిందే కదా అయితే క్షమాగుణం అనేది మన లోపల ఎందుకు లోపిస్తుంది అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ఒక వ్యక్తి ఓ పది సంవత్సరాల క్రితమో ఇరవై సంవత్సరాల క్రితము ఒక స్నేహితుడితో మాట పట్టింపు రావచ్చు లేదా బంధువులతో రావచ్చు లేదా ఇంట్లో తల్లిదండ్రులతో రావచ్చు సోదరులతో రావచ్చు పది సంవత్సరాలు కానివ్వండి పదిహేను సంవత్సరాలు కానివ్వండి ఇరవై సంవత్సరాలు కానివ్వండి ఆ మాట గుర్తుపెట్టుకొని పలానా రోజు ఆ మాట అన్నాడండి నా జీవితంలో మర్చిపోను నేను చచ్చినా వాడి ముఖం చూడను వాడు చచ్చిపోయినా నేను వాడి ముఖం చూడను వాడా ఈ మాదిరిగా అదేదో ఇప్పుడే జరిగినట్టుగా రక్తాన్ని సలసలసలసల కాగుతూ ఆ మనిషి ఒక ఉన్మాది మాదిరిగా ప్రవర్తిస్తాడు మాట్లాడతాడు ఎందుకు మర్చిపోము మనం ఎందుకు క్షమించం జరిగిందేదో జరిగిపోయిందని ఎవరి నోట మనం వినం ఇంకా 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 గుర్తు తెచ్చుకుంటుంటాం ఒక విషయం మనం మాట్లాడుకుందాం మనం ఈరోజు మన ఇంట్లోనే కావచ్చు లేదా ఒక శుభకార్యానికి వెళ్తే మంచి విందు భోజనం ఉన్నదనుకుందాం మన ఇంట్లోనే భోంచేస్తున్నాం మంచిగా ముద్దపప్పు ఆవకాయ మజ్జిగ పులుసు తర్వాత చారు సా రసము ఇలాంటి అన్నిటితోటి మనకిష్టమైన పంచభక్ష పరమాన్నాలు తిన్నాం అనుకోండి చాలా ఆస్వాదిస్తూ భోంచేస్తాం మనం చాలా బాగుంది చాలా బాగుంది అని తొందరపడి దినం అంటే ఎక్కడ అయిపోతుందో ఇంత ఆనందిస్తూ ఆస్వాదిస్తూ తింటాం ఆ తిన్న తర్వాత ఎక్కడో అక్కడ మనకు పుట్ట నిండిపోతుంది ఇంకా చాలు అన్న భావన వస్తుంది కానీ అప్పుడు కూడా ఆ వేళ్ళకున్నది నోట్లో పెట్టుకొని రకరకాలుగా ప్రవర్తిస్తుంటాం ఇంకా మళ్ళీ రేపు దొరకదేమో దాని చెప్పేసి ఆస్వాదిస్తూ భోంచేస్తుంటాం అయ్యో అప్పుడే పొట్ట నిండింది ఇంత మంచిది నేను వదిలేస్తున్నాను అనుకుంటాం ఇది ఒక శాకాహారం గురించి అనుకుందాం సరే హైదరాబాద్ లాంటి సిటీలో మాంసాహారం తినేవాడు కూడా ఆస్వాదిస్తూ తింటాడు మాంసాహారం అంటే ఏ ప్యారాడైజ్ హోటల్లో బావర్చో బిర్యానీ లాంటివి తిన్నాడు అనుకోండి అతను కూడా ఎంత ఆస్వాదిస్తూ తింటుంటాడంటే ఆ తింటాడండి తిన్న తర్వాత ఏమవుతుంది గొంతులో నుంచి పొట్టలేకపోతుంది ఈ పొట్టలోకి పోయినది ఇంత మధురమైనవి తిన్నాయి అవి ఎక్కడే జీవితాంతం ఉంటుందా ఒక్క నిమిషం ఆలోచించండి తెల్లవాడితే ఏం చేస్తున్నాం మనం విసర్జించేస్తున్నాం అయితే ఆ విసర్జించకుండా నిన్న బాగా తిన్నామండి దీన్ని నేను విసర్జించను అని చెప్పి నువ్వు ఆపగలుగుతావా ఆపలేవు పోని ఏదన్నా ఒక టాబ్లెట్ వేసి ఆపావనుకుందాం అదేదైతే ఆ యొక్క విసర్జించాల్సిన అవసరం ఉన్నది మలము రూపంలో దాన్ని ఆపిపెట్టుకుంటే ఆ రోజు మొత్తం మన శరీరము ఏ విధంగా ప్రవర్తిస్తామో ఒక్కసారి ఆలోచించండి అంటే దాన్ని ఈరోజు తిన్నది ఇరవై నాలుగు గంటలలో మనం విసర్జిస్తున్నాం తర్వాత ఇంకొకటి విషయం చెప్పుకుందాం మట్ట మధ్య మెట్ట మధ్యాహ్నము ఎండలో బాగా తిరిగొచ్చాం దాహం వేస్తుంది మనకిష్టం అని చెప్పి మజ్జిగ తాగుతాం లేదా మంచినీరు తాగుతాం అది తాగిన తర్వాత ఒక గంటకో రెండు గంటలకో దాన్ని విసర్జిస్తున్నామా అయ్యో మనల్ని ప్రాణాన్ని రక్షించింది నేను ఈ పొట్టలోనే పెట్టుకుంటా అనుకుంటామా అప్పుడు ఏం చేస్తున్నాం ఒక గంట తర్వాతనో గంటన్నర తర్వాతనో మూత్ర రూపంలో మనం బయటికి పంపించేస్తున్నాం అంటే దాన్ని విసర్జిస్తున్నాం అదేవిధంగా మనం బ్రతకడానికి ఈ వాయువు అవసరం ఈ వాయువు లేకుంటే మనం బ్రతకలేం అని ఇలా తీసుకుంటాం అని వదిలేస్తున్నాం అయ్యో మనం బ్రతకడానికి ఈ వాయువు అవసరం కనుక అని చెప్పేసి ఇక్కడే ఎక్కడో గుండెల్లో ఆపేసి పెట్టుకుంటున్నామా మరి విసర్జిస్తున్నాం ఇవన్నీ శాశ్వతం కాదు విసర్జిస్తున్న మనము మరి ఎందుకొరకు ఎప్పుడో జరిగిన సంఘటనను ఇప్పటికీ గుర్తు చేసుకొని ఇంకా 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 ఆ పగ ద్వేషాలు అనేది పెంచుకుంటాం క్షమాగుణం అనేది ఉండం అంటే మనం అనుకున్నాం ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలే కొందరు కొందరిని చూస్తుంటాం వాళ్ళ తాత తాతతో కొట్లాడింది ఆ కొట్లాడిన తప్పుడు ఎప్పుడో రెండు జనరేషన్స్ ముందు జరిగినాయి ఆ చిన్న తాత పిల్లలతోటి ఇప్పటికీ మాట్లాడని వాళ్ళు ఉన్నారు వాతనా అండి మా చే మా తాతగారికి తమ్ముడు అవుతాడు ఒకప్పుడు మా తాతగారు వాళ్ళ నా మా చ వాళ్ళ నాన్నగారు పెద్ద గొడవలు అయినాయి గురించి మేము మాట్లాడమండి వాడిని ఎప్పుడు క్షమించమండి నువ్వు క్షమించవని చెప్పి నువ్వంటే అవతల వ్యక్తి కూడా నిన్ను క్షమించని అంటాడు ఎందుకు క్షమాగుణం అనేది ఉండదు మన క్షమాగుణం ఎందుకు అవసరం మనకు రామాయణంలో ఒక కథ మనకు చెప్తుంది క్షమ అనేది ఎలా ఉండాలి ఏ పరిస్థితుల్లో అలా జరిగిందో మనం ఆలోచించాలి మన మన నుంచే ఒక న్యాయమూర్తిగా మనం తీర్పు చెప్పకూడదు అసలు అవతల వ్యక్తి ఆ సమయంలో ఎందుకు అలా ఉండే ఎందుకు అయింది మాట పట్టింపు ఎందుకు వచ్చిందని ఒక్క నిమిషం ఆలోచిస్తే సరిపోతుంది పోనీ మనం అనుకుంటున్నట్టుగా ఓ స్నేహితులతోటే లేదా చిన్న చిన్న తాత చిన్న బాబాయి వీళ్ళ పిల్లలతోటే కాకుండా అన్నదమ్మున్లు కూడా అలాగే అయిపోయారు అన్నదమ్మున్లు కూడా అన్న అంటాడు వాడి ముఖం చూడండి నేను వాడు చనిపోయినా నేను వాడి ముఖం చూడను అంటాడు అదేవిధంగా తమ్ముళ్ళు ఉన్నారు ఈ మాట పట్టింపులో ఇవా ఇలా వచ్చేసి అయితే రామాయణంలో కథ ఉందండి కథ కాదు నిజంగా జరిగిందే యుద్ధమంతా అయిపోతుంది అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి ఆ యుద్ధం అయినాక ఆ లంకలోకి ప్రవేశించాడు ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు అయ్యే వరకు తన తండ్రికి మాట ఇచ్చాడు ఏ నగరాలలో కానీ ఏ రాజ్యాలలో కాలు పెట్టను వనవాసిగా ఉంటానని ఆ సముద్ర పొడ్డున ఉండి హనుమ స్వామికి చెప్తాడు హనుమ నువ్వు లంకలోకి వెళ్ళి సీతమ్మ వారికి ఇప్పుడు జరిగిన విశేషాలన్నీ చెప్పు అనేటప్పటికీ ఆంజనేయస్వామి సీతమ్మ దగ్గరికి వెళ్ళి తాను చెప్తాడు అమ్మ నీకు శుభవార్త తెచ్చాను రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చంపేశాడు విజయం మనకి వచ్చింది అందరూ రాక్షసులు చనిపారు ఒక విభీషణుడు దప్తి ఇంకెవ్వరు లేరు అని చెప్తాడు అయితే ఆ అశోకవనంలో సీతమ్మవారు సంతోషపడుతుంది అక్కడ ఆ రాక్షస స్త్రీలందరూ ఉంటారు వాళ్ళందరూ సీతమ్మవారిని తెచ్చినప్పటి నుంచి కాపలగా ఉన్నారు అయితే వాళ్ళందరూ సీతమ్మవారు కూడా సంతోషపడుతుంది సంతోషపడి ఈ ఒక్క మాట కూడా మాట్లాడదు అయితే హనుమా అంటాడు అమ్మ నువ్వు ఒక్క మాట మాట్లాడతలేవు ఇంత శుభవార్త తెచ్చినా కదా అంటే అప్పుడు హా సీతమ్మ వారు అంటుంది హనుమ నువ్వు తెచ్చిన ఈ శుభవార్తకు నేను తిరిగి ఏమి ఇవ్వాలి నా దగ్గర ఏం లేదు నాయన నువ్వు చెప్పిన ఆ వార్త చెప్పేటప్పటికీ నాకు సంతోషంతో నోటి నుండి మాట కూడా పెగలడం లేదు అని చెప్పి తనంటుంది ఇవన్నీ అయినాక హనుమ ఒక మాట అంటాడు తల్లి నేను మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఈ యొక్క వృక్షం పైన కూర్చొని నేను చూశాను ఈ రాక్షస స్త్రీలందరూ కూడా నిన్ను అనరాని మాటలు అన్నారు అందులో ఒకటి నిన్ను చంపేసి నీ గుండకాయ తింటా అన్నది అందులో ఇంకొకటి నిన్ను చంపేసి నీ తలలో ఉన్న మెదడు తింటానన్నది ఈ రకరకాలుగా నిన్ను హింస పెడుతుంటే బోరున ఏడ్చావమ్మా అలాంటి సమయంలో వీళ్ళు పెట్టిన దానికి నాకు అప్పుడే వీళ్ళను కొట్టి చంపేయాలనుకున్నాను కానీ అప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు ఇప్పుడు ఒక్కసారి నువ్వు అనగ్నేవు ఒక్క నిమిషంలో వీళ్ళందరినీ మట్టు పెట్టేస్తానంటాడు అనేటప్పటికి సీతమ్మ వారంట హనుమ వాళ్ళు స్వతంత్రులు కాదు వాళ్ళు ఒక రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళ ప్రభువు ఏది చెప్తే వాళ్ళు చేశారు కానీ వాళ్లకు నాకు వ్యక్తిగత శత్రుత్వం ఎక్కడుంది చెప్పు ఎక్కడో నేను మిథులా నగరంలో పుట్టాను జనకుడు కూతురుగా ఆ తర్వాత నేను అయోధ్యకు వచ్చాను దశరథ మహారాజు కోడలుగా నాకు వాళ్ళకి ఏ ముఖపరిచయం కూడా లేదు కదా నా మీద శత్రుత్వం పెట్టుకోవడానికి వాళ్ళు వాళ్ళ ప్రభువు చెప్పాడు మీరు ఇలా భయపట్టేయండి అంటే నన్ను భయపట్టారు వాళ్ళు స్వతంత్రులు కాదన్నమా వాళ్ళని ఏమి చేయొద్దు అంటుంది అని క్షమాగుణం అక్కడ మనకు కనబడుతుంది ఆ తర్వాత సీతమ్మ వారే ఇంకొక విషయం చెప్తుంది హనుమాన్ నీకు ఒక కథ చెప్తాను మనం ఎలా ఉండాలనేది నేర్పిస్తుంది నీకు అని చెప్పి ఆయన చెప్తుంది ఒకరోజు ఒక వేటగాడు అడవిలోకి వెళ్ళాడు వేటాడడానికి అయితే వేటాడడానికి వెళ్ళిన ఆ వేటగాడికి ఒక పులి చూసింది ఆ పులి ఈ వేటగాడిని చంపడానికి అతని దగ్గరకు వచ్చి కొట్టే సమయంలో ఇతను దాన్ని చూసి పరిగెత్తుతాడు ఇతను ముందు పరిగెత్తుతున్నాడు పులి వెనుక పరిగెత్తుతుంది ఇది ముందు పరిగెత్తుతున్నాడు పులి వెనుక పరిగెత్తుతుంది ఆ విధంగా పరిగెత్తి పరిగెత్తేటప్పటికి అక్కడ ఒక దగ్గర ఎదురుగా పెద్ద వృక్షం కనబడ్డది కనబడేటప్పటికీ ఈ వేటగాడు తొందరపడుతూ వెళ్ళి ఆ వృక్షం పైకి ఎక్కేసి ఒక కొమ్మపైన కూర్చుండిపోతాడు పులి వృక్షం పైకి ఎక్కలేదు కనుక అది కింద నిలబడి గాండ్రెస్తుంది ఇలా ఆగ తలెత్తి చూస్తుంది వీడు పడకపోతాడా వీడిని తిందామనన్న అభిప్రాయంతో అది ఉంది అంటే ఒక్క ఒక్క నిమిషంలో అతన్ని తినేయాలన్నంత ఆకలితో అది ఉంది అయితే అదే పరిస్థితుల్లో ఏమైందంటే ఆ వేటగాడు నెక్కి అమ్మయ్యా నేనైతే దీంతో తప్పిపోయాను తెల్లవారిన తర్వాత నేను వెళ్ళిపోతాను ఇది వెళ్ళిపోతుందేమో అనుకుని తలెత్తిల పైకి చూసేటప్పటికి పైకుమ్మ పైన ఒక ఎలుగుబంటి ఉంది అనమ్మా అని చెప్తుంది ఆ ఎలుగుబంటిని చూసేటప్పటికి వీడు గుండె జారిపోయింది కింద చూస్తే పులి పై చూస్తే ఎలుగుబంటి ఇప్పుడు ఆ ఎలుగుబంటి నన్ను తింటదేమో నేను ఏం చేయాలని దిక్కుతోచక ఉన్నాడు ఆ వేటగాడు అయితే ఎప్పుడైతే ఆ ఎలుగుబంటి కనబడేటప్పటికి పులి ఏమంటుందంటే ఎలుగుబంటితోటి ఓ ఎలుగుబంటి వీడు నా ఆహారం వీడిని వీడిని వీడి వెనుక పరిగెత్తుతూ పరిగెత్తుతూ నేను కనీసం ఒక రెండు యోజనాల దూరం నుంచి పరిగెత్తుతూ వస్తున్నాను నా ఆహారం వీడు ఒక పని చెయ్యి నువ్వు వాడిని ఒక్క తోపు దోసేసి కింద పడిపోతాడు నేను తిని వెళ్ళిపోతాను అంటుంది అప్పుడు ఎలుగుబంటి ఏమంటుందంటే పులితోటి చూడు పులిరాజా ఈ వృక్షం అనేది చెట్టు ఏదైతుందో ఇది నా ఇల్లు ఇందులో ఇందులోకి వచ్చిన వ్యక్తి ఇతను అంటే నా అతిథి నా ఇంట్లోకి వచ్చిన ఈ అతిథిని నేను నీకు ఆహారంగా ఇవ్వను దయచేసి నువ్వు వెళ్ళిపో ఉంటుంది ఇది ఏదో రకంగా చెప్తే కూడా తాను ఒక్క మాట కూడా వినదు ఇతను నా అతిథి నేను ఇతనికి అన్యాయం చేయను అంటుంది అనేటప్పటికీ ఆ పులి కూడా ఏమి చేయకుంటుంది నిద్రలో వీడు జారిపో పడతాడేమో తిందామని దీంట్లో ఉంటుంది కొద్దిసేపు అవుతుంది ఈ వేటగాడికి మాత్రం నిద్ర రాదు ప్రాణ భయంతో ఉన్నాడు గట్టిగా చెట్టుకొమ్మలను పట్టుకొని ఉన్నాడు ఒక్క వస్తే పడిపోతానేమన్న భయంతో ఉన్నాడు ఈ విధంగా ఉన్న సమయంలో కొద్దిసేపటికి ఆ ఎలుగుబంటి ఆ చెట్టు మీద గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయేటప్పటికీ ఈ పులి ఏమంటుంది అంటే ఈ యొక్క వేటగాడితోటి చూడు వేటగాడ నాకు ఆహారం కావాలి నువ్వే అయనకి అవసరం లేదు నాకు ఏదో ఇప్పుడు ఆకలికి నాకు ఏదైనా దొరకాలి ఆ దొరకకపోతే నాకు పిచ్చిలు వేస్తుంది నేను ఎదురుగా ఎవరు కనబడితే వాళ్ళని చంపేస్తాను నువ్వు ఒక పని చేయి పైకొమ్మపై నా ఎలుగుబంటి నిద్రపోతుంది దాన్ని తోసేసేయ్ నువ్వు తోసేసావనుకో నేను దాన్ని తిని కడుపు నింపుకొని వెళ్ళిపోతాను తెల్లవారులు నువ్వు దిగి వెళ్ళిపో అంటాడు అనేటప్పటికీ వీడు మనిషి కనుక ఇట్లాంటి క్రూరమైన ఆలోచనలు మనిషికి కూడా వస్తాయి కనుక స్వార్థంతో వీడేం ఆలోచిస్తాడంటే ఇదేదో బాగానే ఉంది అని చెప్పి ఆ ఎలుగుబంటిని ఇలా తోసేస్తాడు ఆ పడిపోతున్న ఎలుగుబంటి ఏం చేస్తుందంటే మేలుకొని ఇంకో కొమ్మను పట్టుకొని చెట్టు పైకి ఎక్కేస్తుంది అంతే వీడి గుండె జారిపోతుంది కింద చూస్తే దాంతో శత్రుత్వం ఉంది నాకు పైన నేను శత్రుత్వం కల్పించుకున్నాను ఏదో నాకు ఒక బాస మాదిరిగా బాట మాదిరిగా నాకు ఇక్కడ ఆతిథ్యం ఇస్తే నేను దానికి అన్యాయం చేశాను ఇప్పుడు తప్పనిసరిగా ఎలుగుబంటి నన్ను తోయడమో తోయడమో లేకుంటే తను తినడమో జరుగుతుందని చెప్పి అంటుంది అప్పుడు ఈ పులి ఎనుగుబంటితో తింటాను చూసావా నువ్వు ఈ మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళు ఏదైనా చేస్తారు ఇప్పటికైనా నీ ఆలోచనలో మార్పు వచ్చి వాడిని తోసేసే నేను వెళ్ళిపోతాను లేకపోతే వాడు నిన్నే తోసేయడానికి ప్రయత్నం చేశాడనేటప్పటికీ ఆ ఎలుగుబంటి ఏమంటుందంటే నేను ఇప్పుడు కూడా వాడిని తోయ్యను వాడు చేసిన పాపం వాడే అనుభవిస్తాడు దాని గురించి నేను ఆలోచించను నేను నా ధర్మంను నెరవేరుస్తాను ఈ వృక్షం అనేది నా ఇల్లు నా ఇంట్లో ఉన్న అతిథిని నేను తొయ్యను నీకు ఆహారం ఇవ్వను వాడు చేశాడని అంటున్నావు కదా అది వాడి పాపం ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఆ పాపానికి వాడు అనుభవిస్తాడు ఏం అనుభవిస్తాడో మనకు తెలియదు కానీ తప్పనిసరిగా అనుభవిస్తాడని అంటాం అని సీతమ్మ వారు ఏమంటుందంటే హనుమ ఒక ఎలుగుబంటికున్న ధర్మం మనకు లేదా వాళ్ళు చేస్తే అది వాళ్ళ పాపం మనమెందుకు ఆ పాపాన్ని చేయాలి అని చెప్పి అంటుంది అంటే అంత క్షమాగుణంతో వాళ్ళు అష్ట కష్టాలు పెడితే కూడా ఆ స్త్రీలను క్షమతో వదిలేస్తుంది సీతమ్మ వారు ఇదే విధంగా ఇంకొక కథ చెప్పుకుందాం ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన కథ అండి ఈ విధంగా అని మనం అనుకోవచ్చు ఈ కలియుగంలో చెప్పుకుంటే మహారాష్ట్రలో పైటన్ అనే ఒక ప్లేస్ ఉంది ఆ పైటన్ అనే స్థలంలో ఏక్నాథ్ మహారాజా అని ఉన్నాడు అతను ఒక యోగి పురుషుడు అతను ఎంత యోగి అంటే మహారాష్ట్ర మార మరా మహారాష్ట్ర నీళ్ళల్లోకి మనం వెళ్తే వాళ్ళ దగ్గర నాలుగు గ్రంథాలు ప్రతి ఇంట్లో ఉంటుంది ఒకటి గురుచరిత్ర రెండవది జ్ఞానేశ్వరి మూడవది ఏక్నాథ్ భాగవతం నాలుగవది భావర్ధ రామాయణం ఈ గురుచరిత్ర అనేది దత్తాత్రేయ శిష్యులు రాసింది కనుక మనందరికీ తెలిసిందే ఈ జ్ఞానేశ్వరి అనేది ఏంటంటే భగవద్గీతను మరాఠీలో తర్జుమా చేసిన జ్ఞానేశ్వర్ మహారాజ్ చేశాడు కనుక దాన్ని జ్ఞానేశ్వరి అంటారు ఇంకా ఏక్నాథ్ భాగవతం భావర్ధ రామాయణం ఏక్నాథ్ మహారాజ్ తాను పైఠంలో ఉండి తాను రచించినవి పాండరంగడు ఏక్నాథ్ మహారాజ్ కళలో కనబడి ఒక మాట చెప్తాడు ఏమనంటే ఏక్నాథ్ మహారాజ్ సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని మరాఠీలో తర్జుమా చేయి ఈ మరాఠీ ప్రజలకు అందరికీ రామాయణం తెలవాలని అంటాడు అనేటప్పటికి సంతోషపడి లేచి తెల్లవారు తన ఆ ప్రయత్నాలలో ఉంటాడు మనలాగనే కళలో ఈ పాండరంగడు వచ్చాడు కనుక ఇంట్లో చెప్పాడు తర్వాత స్నేహితులకు చెప్పాడు ఊరు ఊరంతా కూడా తెలిసిపోయింది ఏమనంటే సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని ఏక్నాథ్ మహారాజు మరాఠీలో రాయబోతున్నాడు రామాయణాన్ని అని తెలిసేటప్పటికీ పండితులందరూ కూడా అతనికి వ్యతిరేకంగా మాట్లాడారు నువ్వు బుద్ధి లేని పనిచేస్తున్నావు నువ్వు అలా చేయకూడదు ఎందుకంటే అది సంస్కృతంలోనే ఉండాలి వాల్మీకి మహర్షి రాసినదే నువ్వెందుకు చేస్తున్నావు కళలు ఎన్నో వస్తాయి కళలన్నీ నిజమైతాయా అని ప్రజలందరూ అనడం మొదలుపెట్టారు ఎంతగానంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు కూడా పండితుడు గనక అతను కూడా తండ్రికి వ్యతిరేకంగా నువ్వు ఇది చెయ్యకూడదు అని చెప్పేసి గట్టిగా తండ్రితో వాదిస్తాడు కానీ ఏకనాథ్ మహారాజ్ మాత్రం ఆ పాండురంగడు చెప్పాడు గనక నేను తప్పనిసరిగా చేస్తానని చెప్పి తను ఆ ప్రయత్నంలో ఉన్నాడు అయితే ఈ పైటన్ అనే ఊరు పక్కనుంచే గౌతమ మహర్షి తన తపస్సుతో సృష్టించిన ఆ గోదావరి నది వెళ్తూ ఉంటుంది అయితే ఆ పైటన్ దగ్గర గోదావరి నది వెళ్ళడం మన పూర్వకాలంలో మనం చూసేవాళ్ళం పెద్దలందరూ కూడా నదీ స్నానానికి వెళ్ళేవారు అలాగే ప్రతిరోజు కూడా ఏక్నాథ్ మహారాజు గోదావరి నదిలోకి వెళ్ళి స్నానం చేసి తర్వాత వచ్చి తన పూజా కార్యక్రమాలు అయినాక ఈ రామాయణాన్ని తను బావర్ద రామాయణం క్రిత మరాఠీలో తర్జుమా చేసే పనిలో ఉన్నాడు అయితే ఈ పండితులందరూ కూడా వాళ్ళకు ఒక రకమైన అహం పెరిగిపోయింది వరే మనం చెప్తే వీడు వినలేదు కనీసం మన మాటకు విలువలేదు వీడిని మనం ఏం చేస్తే బాగుంటుంది ఎందుకంటే అహంతోటి మన మాట వినలేదన్న ఎప్పుడైతే మనిషికి అహం పెరిగితే అతను ఎంతగా ఆలోచిస్తాడంటే ఆ వ్యక్తిని చంపేయడాని కూడా వెనక్కివ్వరు అయితే ఈ కొందరు పండితులందరూ కలిసి వీడికి ఏదో గుణపాఠం నేర్పాలే నేర్పకపోతే వీడు మనల్ని మించిపోయిండు మన మాట వినడు వీడు వినకపోతే ఇంకో రోజు ఇంకొకటి వినడు ఈ విధంగా మన పెద్దరికం ఏమవుతుందని ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే ఒక వ్యక్తిని పిలిచారు బాబును ఒక పని చేస్తే నీకు ఒక వరహ ఇస్తామో అంటారు వరహ అంటే కూడా ఆ కాలంలో చాలా గొప్ప ఆ వరహ సంపాదించడం అయితే ఆ వ్యక్తి అంటాడు ఏం చేయాలండి ఒక్కసారి చేస్తే నీకు ఒక్క వరహం రెండుసార్లు చేస్తే రెండు వరాలు నువ్వు ఎన్నిసార్లు చేస్తే నీకు అన్ని వరహాలు ఇస్తామంటారా అనేటప్పటికి వీడికి సంతోషం అనిపిస్తుంది వాడు అంటాడు నేను చేసే పని అంటే చాలా సులువైన పనిరా నువ్వు ఆడుతూ పాడుతూ చేయొచ్చు కానీ నువ్వు చేయాలి చేస్తే నీకు ఇస్తామంటే సరే చెప్పండి చేస్తామంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఏం లేదురా ప్రతిరోజు ఏక్నాథ్ మహారాజ్ ఆ గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి వస్తుంటాడు ఆ మడిబట్టలతో ఆ సమయంలో నువ్వు ఏం చేయాలి ఒడ్డు దగ్గరనే ఉండి ఆ మహారాజు ఇలా నదిలో నుంచి పైకి వచ్చి ఇంటికి బయలుదేరేటప్పుడు అతని ముఖం మీద ఉమ్మరా అని చెప్తారు అంటే అతను వీళ్ళు వీడి ఎంగిల్ అతని మీద పడితే ఎలాంటి రియాక్షన్ వస్తుంది కోపం వస్తుందా కొట్లాటవుతుందా ఇలాంటివన్నీ ఎందుకంటే వాళ్ళందరిది ఏంటిదంటే వాళ్ళ యొక్క దృక్పథం ఏంటంటే ఈ మరాఠీలో రామాయణం రాయకూడదు గొడవ పడాలి అతన్ని బాధ పెట్టాలి హింస పెట్టాలి ఇవి అదరగాలి వీడు అనుకున్నా ఇంత చాలా సులూపు ఒకసారి ఏంది నేను సార్లు రుంబుతాను ఆయన మీద అని చెప్పేసి అనుకున్నాడు అనుకొని ఏం చేశాడంటే వాడు అక్కడ నిలబడ్డాడు నెక్స్ట్ తర్ మరుసటి రోజు ఏకనాథ్ మహారాజు అలా స్నానం చేసి ఇలా ఒడ్డుకు రాగానే అతను మడిబట్టలన్నీ మార్చుకోగానే వీడు ఏం చేశాడంటే వెంటనే అతను పైకి రాగానే అతని మొహం మీద తూ అని ఉమ్మాడు ఉమ్మేటప్పటికీ అతను ఇలా చేతితో దూడుచుకున్నాడు మళ్ళా గోదావరి నదిలోకి వెళ్ళాడు మళ్ళీ స్నానం చేశాడు మళ్ళీ వచ్చాడు వీడు మళ్ళీ ఉమ్మాడు అంటే వీడికి రెండు వారాలు వస్తున్నాయి మూడు వారాలు ఇలా ఆ విధంగా జరుగుతూనే పోతుంది వీడికి ఆఖరికి ఏమవుతుందంటే వీడి నాలుక ఎండుకపోతుంది కళ్ళు తిరుగుతున్నాయి ఉమ్మి ఉమ్మి ఇదైపోతున్నాడు దాహం వేస్తుంది కానీ అతను ఎక్కడ పోతాడో నాకు ఇంకో రూపాయి ఇంకో వరహం వస్తుంది కదా అనుకుంటాడు అలా ఒక వంద సార్లు చేసేటప్పటికీ ఆ వంద సార్లు కూడా ఏకనాథ్ మహారాజ్ ఉమ్మిన ప్రతిసారి నదిలోకి వెళ్తున్నాడు స్నానం చేసి వస్తున్నాడు వీడు మళ్ళీ ఉమ్ముతున్నాడు అట్లా వంద సార్లు అయిపోయినాయి వంద సార్లు అయిపోయేటప్పటికీ వీడి నాలుక పీడ పట్టుకుపోయి తర్వాత దాహం వేసి కళ్ళు తిరిగి కింద పడిపోయాడంట ఏక్నాథ్ మహారాజ్ మాత్రం వాడిని ఒక్క మాట అని లేదు అయితే పడిన వాడు వెంటనే లేచి ఆ ఏక్నాథ్ మహారాజ్ యొక్క పాదాల మీద పడి కాళ్ళు గట్టిగా పట్టుకొని ప్రభువు నన్ను క్షమించాలేను నేను చేయరాని పొరపాటు చేశాను నీ మీద ఎందుకంటే నాకు ఇవి ఫలానా వాళ్ళు ఇలా చెప్పి నాకు ఈ వరహయం ఇస్తా అంటే నేను ఈ పని చేశాను అంతకుమించి ఇంకేం లేదు ఇన్నిసార్లు నేను చేసినా కానీ ఒక్క మాట కించెత్తు మాట నువ్వు నన్ను అంటలేవు వేరేవాడు ఎవరైనా ఉంటే నన్ను కొట్టి చంపేసేదిరేమో అది అంటే అప్పుడు ఏకనాథ్ మహారాజు ఒక గొప్ప మాట చెప్పాడు చూడు నువ్వు చేసిన పనికి నీ మీద నాకు కోపము లేదు ఏమీ లేదు కానీ నీ వల్ల నేను లాభం పొందానన్నాడంట అనేటప్పటికి వీడు అనుకున్నాడంట ఎలా నేను ఉమ్ముతే లాభం పొందడం ఏంటిది అనుకున్నాడంట చూడు నా జీవితకాలం అంతా కూడా నేను ఈ గోదావరిలోనే స్నానం చేస్తాను నాకు తెలివి వచ్చినప్పుడు నుంచి చూసుకుని నేను బ్రతుకున్న కాలము ప్రతిరోజు నేను స్నానం చేస్తున్నాను గోదావరి నదులు కానీ నీ వల్ల ఈరోజు వంద ఎక్కువగా నేను స్నానం చేసిన వాడిని నేను ఈ అవకాశం నువ్వే నాకు ఇచ్చినావు కదా ఆ రోజు గౌతమ్ మహర్షి ఈ గోదావరిని సృష్టించిస్తే నువ్వు ఈరోజు గౌతమ్ మహర్షియే నీ రూపంలో వచ్చి నాకు వంద సార్లు స్నానం చేయించిన వాడయ్యాడు నేను నిన్ను ఏమనైనా నిన్ను క్షమిస్తున్నాను వెళ్ళిపోన్నాడట చూడండి అంటే మహాత్ములు ఎలా ఉండేవాళ్ళు క్షమాగుణం అనేది ఎలా ఉండేది అదే మనము సొంత తమ్ముడైనా సరే వాడు చస్తే వాడు ముఖం చూడనండి నాకేమిది లేదు వాడ దుర్మార్గుడు అని చెప్పి వాడి మీద వాడి సంతానం మీద వాడి భార్య మీద లేని అపనింద లేసి సోదరులు ఇలా తిట్టుకుంటారు కానీ అయ్యో ఇది మేము చేసేది తప్పు ఏదో జరిగిపోయింది పది సంవత్సరాల క్రితం వాడికి తెలిసి తెలియని వయసులో నన్ను మాట నడవచ్చు నిన్ను క్షమించాలి అని చెప్పి ఆ భావన ఉండదు ఎంతసేపు కూడా గుర్తు తెచ్చుకుంటారు ఫలానా రోజు అండి కొందరు కొందరు ఆ డేట్లు కూడా గుర్తుపెట్టుకుంటారు ఫలానా డేట్లో ఆ రోజు నన్ను ఇలా అన్నాడండి ఇంతగా మనం అనుకుంటున్నాం కొడుకులు తండ్రి ఏదైతే కొడు తప్పుదోవనబోతున్న కొడుకును ఏ తండ్రి అయినైతే దారిలో పెట్టడానికి ఒకరోజు కొట్టుంటాడు ఒక ఒకరోజు అతని కాలర్ బట్టుంటాడు అయినా కానీ కొడుకులు శపథం చేసుకొని భీష్ముడు అయితే ఏదైతే తండ్రి కొరకు కళ్యాణ వివాహం చేసుకొని అన్నాడో ఇలాంటి దుర్మార్గులైన కొడుకులు మా నాన్న ఆ రోజు చేశాడండి అందు గురించి నేను జీవితాంతం ఈ విధంగా ఉంటాను అని చెప్పి శపథం చేసిన కొడుకులు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు అంటే ఒక తండ్రిని క్షమించలేవా నీకు జన్మించిన వాడు కొరకు కష్ట కష్టాలు పడ్డవాడు మనం ఎంతోమందిని చూస్తున్నాం ఈరోజు అలా తయారైపోయారు అంటే వాళ్ళ క్షమ అనేది తెలియదు వాళ్ళు ఆ విధంగా స్వార్థంతో ఇది అయిపోతున్నారు అయితే మనకు అనిపించవచ్చు ఏమనండి ఏకనాథ్ మహారాజ్ లాంటి వ్యక్తి అయితే ఇలా చేయగలిగాడేమో మామూలు వ్యక్తులు చేయగలుగుతారా అని చెప్పి కూడా మనకు సంశయం రావచ్చు ఇంకో కథ చెప్పుకుందాం ఒకరోజు ఒక నది ఒడ్డున ఒక సాధువు కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉన్నాడు ఆ పక్కనే ఒక చాకలి వాళ్ళు బట్టలు ఉత్తుకోవడం అవన్నీ చేస్తుంటారు మనకు సహజంగా ఆ కాలువల పంట ఇవన్నీ జరుగుతుంటాయి అయితే ఒక ఒక నిమిషంలో ఎందుకో ఆ యోగి కళ్ళు తెరిచి చూసేటప్పటికి అక్కడికించిన నదిలో ఆ ప్రవాహంలో ఒక తేలు కొట్టుకొని వస్తుంది అయ్యో తేలు కొట్టుకొని వస్తుందని చెప్పేసి ఏం చేశాడంటే తను తన పైన ఉత్తేరేయం తీసి ఆ యొక్క దానికి వేశాడు దేనికి ఆ తేలున్న వేశాడు వేసేటప్పటికీ ఆ వస్త్రం మీదకి రాగానే దాన్ని ఇలా పైకి తీసుకున్నాడు తీసి ఆ పక్కన దాన్ని వదిలేసేసాడు వదిలేసి అంటే ఆ చెట్టు దగ్గర వదిలేసాడు వదిలేసి తిరిగి ఇతను ధ్యానం చేస్తూ కూర్చున్నాడు ఈ తేలు ఆ వదిలేసిన తర్వాత మెల్లగా వచ్చి తనకి కాటేసింది కాటేసిన వెంటనే అతను ఏం చేశాడు అది కాటేసి దానికి కూడా భయం మనిషికి తేలిని చూస్తే భయం మన తేలుకు మనిషిని చూస్తే భయం కాటిన వెంటనే పోయి అది మళ్ళీ నదిలో పడ్డది నదిలో పడగానే మళ్ళీ తను ఉత్తరం చేసుకుని ఆ నదిలో నుంచి దాన్ని తీశాడు తీసిన వెంటనే మళ్ళీ కాటేసింది ఈ విధంగా ఓ పది సార్లు అయింది అది కాటేస్తుంది ఇతను రక్షిస్తున్నాడు ఇది కాటేస్తుంది ఇది రక్షిస్తున్నాడు అయితే ఆ పక్కన ఉన్న చాకలివాడు అంటాడు అయ్యా స్వామి నాకు అప్పటినుంచి చూస్తుంటే నాకు అర్థమైతే లేదు దాన్ని ఇంతగా రక్షించే బదులు దాని మీద ఒక రాయి వేస్తే అది చచ్చిపోతుంది ఇన్నిసార్లు నేను కాటేస్తుంది కదా అంటే అప్పుడు ఆ యోగి ఏమంటాడంటే చూడు నాయన కాటేయడం దాని సహజ లక్షణం రక్షించడం నాది సహజ లక్ష్మి అది దాని ధర్మం నెరవేరుస్తుంది నేను నా ధర్మం నెరవేరుస్తున్నాను అంతే అని చెప్పేసి నేను ధర్మానికి అతిథుని కాదు ధర్మాన్ని దాటిపోయి దాన్ని హింస పెట్టడానికి నేను రాయితో చంపితే నాకు పాపం తగులుతుంది కదా నేను దా అది నన్ను కాటేయడం కాటేస్తే కాటేయనండి అది క్షమించేశాను నేను అన్నాడు అంటే ఈ ధర్మం మీద మనం ఉంటే ఒకరిని మనం క్షమించగలుగుతాం ధర్మం మీద లేకపోతేనే క్షమించము పట్టుదలతోటి ఎప్పుడో పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం జరిగింది ఆ సాయంకాలం గుర్తు తెచ్చుకొని మన బ్లడ్ అంతా బాయిల్ చేసుకొని మనం ఏం చేస్తుంటాం వాడి మీద ఆ కక్ష పెంచుకొని మనము శారీరకంగా వాడిని కొట్టేంత శక్తి లేకపోతే మనం మానసికంగా వాడు టూ మోటార్ సైకిల్ మీద పోతుంటే వాడు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోవాలండి లేదా వాడి ఇంట్లో ఇది కావాలండి అలా కావాలండి అని మన మనసులో అవన్నీ కోరికలు పెంచుకొని అవన్నీ చేస్తుంటాం ఆ సమయంలో వాడేమో మంచిగా హ్యాపీగా పెరుగన్నం దీన్ని నిద్రపోతున్నాడేమో నీకేం తెలుసు నువ్వెందుకు జీవితాన్ని పాడు చేసుకుంటావు ఆలోచనలలో ఇవన్నీ తెచ్చుకొని ఇవేవి కూడా తెచ్చుకోకుండా వాడు ఆలో చేసింది అది వాడి పాపం అండి ఎవడి పాపం వాడే అనుభవిస్తాడు నేను దాని గురించి ఆలోచించడం మానేశాను లేదు పది సంవత్సరాలు అయినాక వాడే వచ్చి నేరే నేను ఆ పలానా రోజు నేను ఈ మాట అన్నాను రా నన్ను అన్నాడు అనుకోండి మీరు మర్చిపోతే ఆ రోజు మీరు అనుకుంటారు అసలు నేను ఇప్పుడు అన్నారా నేను అన్నట్టు నాకు గుర్తు లేదు నువ్వేమో ఇప్పుడు అంటున్నావు నేను అనలేదేమో ఎవరన్నారేమో అంటే నిజంగా మర్చిపోతే నువ్వు ఈ విధంగా అంటావు దాన్ని గుర్తుపెట్టుకొని 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 మనం పగ సాధిస్తే మనకేమొస్తుంది ఒక్కసారి ఆలోచించండి క్షమాగుణం మనం పెంచుకుంటాం క్షమాగుణం పెంచుకోవడం వల్ల మనము లౌకికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఒక మనిషి రూపంలో మనం ధర్మంతో కూడిన అవుతాం క్షమాగుణం పెంచుకుంటే మనం నలుగురికి మంచి చేసిన అవుతాం జై శ్రీరామ్